ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనములు. యెహోషువా మొదటి అధ్యాయము 5వ వచనము, నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఆయన కృప మనల్ని ఎడబాయదు. అంత మాత్రము కాదు, ప్రభు యొక్క సమాధానము మనల్ని ఎడబాయదు. వాక్యంలో యెషయా 54:10లో పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానార్థమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా ఒడంబడిక అని చెప్తున్నాడు ప్రభు, నా నిబంధన, మై కవెనెంట్ ఆఫ్ పీస్ షెల్ నాట్ లీవ్ యూ. నా ప్రియమైన సహోదర సహోదరి, ఎవరితో ఎవరు నిబంధన చేస్తారు? మనుష్యుడు మనుష్యునితో నిబంధన, కానీ ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త రక్షకుడు మన దేవుడు మంటివారము పురుగులము మనతో నిబంధన చేస్తున్నాను అని ప్రభు చెప్తున్నాడు. మన యందు జాలిపడు దేవుడు. నా ప్రియమైన సహోదర సహోదరి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి. నా యొక్క సమాధానార్థమైన నిబంధన తొలగిపోదు, మై కవెనెంట్ ఆఫ్ పీస్ షెల్ నాట్ బి రిమూవ్డ్. ఆయన ఎవరికి ఆ యొక్క సమాధానమునిస్తున్నాడు? కీర్తనలు 29:11, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించును. 85:8, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ సమాధాన వచనము పలుకును. 16:7, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు వాని శత్రువులను సహా వానికి సమాధానమునిచ్చి మిత్రులుగా చేయును. నా ప్రియమైన సహోదర సహోదరి, ఇది ఎటువంటి సమాధానము? ఈ లోకమిచ్చు సమాధానము కాదు, దేవుని సమాధానం. 14:27, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు, మీ హృదయము కలవరపడనీయకుడి, బెదరనీయకుడి. ఈ ప్రభు ఇచ్చు శాంతి సమాధానమును మనం అనుభవించాలంటే మనం ఏం చేయాలి? యెషయా 26:3, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. నా ప్రియమైన సహోదర సహోదరి, హీ షల్ కీప్ యూ ఇన్ పర్ఫెక్ట్ పీస్ హూజ్ మైండ్ ఈజ్ స్టేడ్ ఆన్ హిమ్. అనేక మంది తల్లిదండ్రులు చెప్తారు, నాకు సమాధానమే లేదండి, ఉద్యోగం ఉంది, జీతం ఉంది, ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉందండి, కానీ సమాధానం లేదు. నా పిల్లలందరూ చెడిపోయినారండి, చెడ్డ అలవాట్లు దురలవాట్లకు లోనైపోయారు, దేవుని భయం లేదు, గుడికి రారు, దేవుని వాక్యము వినరు, తల్లిదండ్రులకు విధేయులుగా లేరు. ఈ విధముగా అనేక తల్లిదండ్రులు రక్త కన్నీరు చిందిస్తున్నారు. కానీ ఈ లోకములో ప్రభువు మాత్రమే పిల్లల మూలముగా సమాధానం ఇవ్వగలడు. దేవుని వాక్యములో యెషయా 54:13, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందెదరు, నీ పిల్లల వలన అధిక విశ్రాంతి కలుగును. గ్రేట్ షల్ బీ ద పీస్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభువే మనకు శాంతిని అనుగ్రహించు దేవుడు, సమాధానమును అనుగ్రహించు దేవుడు. మన జీవితములో, మన కుటుంబములో
ఈ లోకములో సమాధానముతో మనము జీవించున్నట్లు, మన పిల్లల విషయము సమాధానమును పొందునట్లు ఆయన ఒక్కడే ఈ కార్యమును చేయగలడు. ఏ విధముగా ఆయన అనుగ్రహిస్తున్నాడు? ఏదో నేను శాంతి అని చెప్తున్నాడా? లేదు, మనకు శాంతిని సమాధానమును అనుగ్రహించడానికి ఆయన సులువమానులో క్రయము చెందించినాడు. మన యొక్క దోషముల కొరకు, మన యొక్క అక్రమముల కొరకు ఆయన నలుగొట్టబడినాడు, గాయపరచబడినాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. మనకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఆ యొక్క శిక్షను నోరు తెరవకుండా అంగీకరించినాడు. నా బిడ్డలకు నేను సమాధానం ఇవ్వాలి, సమాధానము లేకుండా అలమటిస్తున్నారు అనేక మంది, ఏమేమో నిద్ర మాత్రలు తింటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ యొక్క సాతాను అనేక మందిని లయము చేస్తున్నాడు. నా సమాధానమును వారికి ఇచ్చేదను అని చెప్పి మన కొరకు తన యొక్క ప్రాణమునే దారపోసినాడు యేసుక్రీస్తు ప్రభు. మనము చేయవలసిందంతా ఒక్కటే, యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించి ఆయనను మన యొక్క రక్షకుడుగా మన హృదయములో అంగీకరించినప్పుడు దేవుని పిల్లలగుటకు మనకు అధికారమును అనుగ్రహించును. ఇక మీదట మనము ఆ సమాధానము లేని పరిస్థితి మన జీవితంలో మారిపోతుంది. ఏ పరిస్థితిలో కానీ సమాధానము మన ఎల్లలన్నింటిలో సమాధానము అని ప్రభువు రాసి పెడతాడు. నా ప్రియమైన బిడ్డ, ప్రభువును నీ యొక్క రక్షకుడుగా నీవు అంగీకరించినావా? నీ పాపముల కొరకు నీవు పశ్చాత్తాప పడినావా? ప్రభువు యొద్ద క్షమాపణ అడిగినావా? ఆయన రక్తము చేత కడుగబడినావా? ఆయనను నీ హృదయములోనికి ఆహ్వానించినావా? ఆయన నామం ఏమిటి? సమాధాన ప్రభు, ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన ఒక్కడే నీకు శాంతిని సమాధానం ఇవ్వగలడు. ఆయనను ఆహ్వానించు, యేసుక్రీస్తు ప్రభువుకు ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను క్షమించుము, నీ బిడ్డగా నన్ను అంగీకరించుము. కుటుంబములో ప్రార్థన జరిగించు. కుటుంబ ప్రార్థన లేని దాని వలన ఎన్నో కుటుంబములో సమాధానం లేదు. మనము ప్రతి కుటుంబము ప్రార్థించు కుటుంబముగా మారాలి, అప్పుడే మనకు సమాధానం. ప్రతి బిడ్డ కొరకు ప్రార్థించువారుగా తల్లిదండ్రులు మారాలి, అప్పుడే మనకు సమాధానం. బిడ్డల్ని ఆలయమునకు తీసుకుని వెళ్ళాలి. చిన్న వయసులో నుంచే వారికి దైవ భక్తిని, దైవ భయమును కలగజేయాలి. దేవుని వాక్యమును వారికి బోధించాలి, దేవుని వాక్యమును కంటతా పెట్టించాలి. ఈ విధముగా వారిని మనము వాక్యముతో పోషించినప్పుడు వారి సమాధానము గొప్పగా ఉండును. నా ప్రియమైన సహోదర సహోదరి, అంత మాత్రము కాదు, ప్రభువు యొక్క మేఘస్తంభము, అగ్నిస్తంభము మనల్ని విడనాడదు. హిస్ పిల్లర్ ఆఫ్ ఫైర్ అండ్ పిల్లర్ ఆఫ్ క్లౌడ్ షెల్ నాట్ లీవ్ అస్. వాక్యములో ఈ యొక్క భయంకరమైన ఎడారిలో, అరణ్యములో అన్ని లక్షల మందిని ప్రభువు నడిపించినాడు. పగలలో మేఘస్తంభము, రాత్రిలో అగ్నిస్తంభం. నేను ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళినప్పుడు అక్కడి నుండి కెయిరోకు మమ్మల్ని ఈజిప్టు దేశమునకు ఒక బస్సులో తీసుకుని వెళ్ళారు. ఆ బస్సు ప్రొద్దున నుండి సాయంత్రం వరకు భయంకరమైన ఎడారిలో ప్రయాణం చేస్తుంది. ఆ ఎడారిలో ప్రయాణం చేసేటప్పుడు దా నేను అనుకున్నాను, ఒక్క చెట్టు ఎక్కడా కనబడలే, ఒక్క బావి లేదు, ఒక్క చుక్క నీరు కూడా దొరకదన్నమాట. అప్పుడు అనుకున్నా, ఈ బస్సు బ్రేక్ డౌన్ అవుతే మన గతి ఏమిటి? అంత భయంకరమైన దారి. అప్పుడు దా నాకు అనిపించింది, ఆ ఎడారిలో వారిని నడిపించడానికి పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభమును వారికి అనుగ్రహించినాడు ప్రభువు. కడపటి వరకు, వారు కానాను దేశము ప్రవేశించు వరకు ఆ యొక్క మేఘస్తంభము, అగ్నిస్తంభమును ఆయన తీసివేయలేదు.
వాక్యములో రాయబడింది. నిర్గమకాండము 13:21. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయినట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటిలో మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమైనను తీసివేయలేదు. నా ప్రియమైన సహోదర సహోదరి, ఎంత కారుణ్యము కలిగిన దేవుడు చూడండి. ఆయన ఈ విధముగా వారిని నడిపించినాడని వాక్యంలో చూస్తున్నాను. అంత మాత్రము కాదు, ఆయనకు భయపడి ఆయన పక్షములోనున్న వారుగా మనము జీవించినప్పుడు ఆయన మనల్ని నడిపించు దేవుడుగా ఉన్నాడు. ఆయన వాక్యము ద్వారా నడిపిస్తాడు. ఆయన వాక్యము మన పాదములకు దీపముగాను మన త్రోవకు వెలుతురుగాను ప్రతిరోజు ప్రభు అనుగ్రహించు తండ్రి. అంత మాత్రము కాదు, ఆయన ఎలీషా ద్వారా ఎంత గొప్ప అద్భుతం చేశాడు చూడండి. మనకు తెలియదు ఎంత ఆశ్చర్యకరముగా ప్రభు మనల్ని కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు. ఆ యొక్క ఎలీషాను పట్టుకోవడానికి సిరియా దేశపు రాజు తన సైనికులతో వచ్చి చుట్టుముట్టాడన్నమాట. అప్పుడు ఎలీషా యొక్క సేవకుడు భయపడిపోయినాడు. అయ్యో, మన యజమానుని మనల్ని చంపేస్తారే అని. అప్పుడు ఎలీషా ప్రార్థన చేసినాడు, ప్రభువా వీని యొక్క కండ్లను తెరువుము, నువ్వు ఎంత గొప్ప కాపుదల ఇచ్చినావు చూడనిమ్ము. వాక్యములో 2:6 అతడు భయపడవద్దు, మన పక్షముననున్న వారు వారి కంటే అదుక్కులై ఉన్నారని చెప్పి దయచేసి ప్రభువా వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరచెను. అప్పుడు వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. నా ప్రియమైన సహోదర సహోదరి, మనకు కూడా ఈ లోకంలో అనేక పరిస్థితుల్లో భయం వస్తుందన్నమాట. అనేక పరిస్థితుల్లో శత్రు భయము, ఏం జరుగుతో ఏమి కష్టం వస్తుందో తెలియలేదే. మనం ప్రభువును అడగాలి, ప్రభువా నా ఆత్మీక కండ్లను తెరువుము స్వామి, ప్రభువా మీ యొక్క ప్రసన్నము నా చుట్టూ కావలి ఉండడము నాకు చూపించుము, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. నా ప్రియమైన సహోదర సహోదరి, షేడ్రాక్ మేషాక్ అబద్నగో, యేసుక్రీస్తు ప్రభువుని యెహోవా దేవుని నమ్మినవారు భయంకరమైన శోధన అగ్ని గుండములో వేయబడ్డారు, కానీ ప్రభు వారితో ఉన్నాడు, భద్రముగా వారిని బయట తీసుకొని వచ్చాడు. ప్రభువు ఆయన మేఘస్తంభము అగ్నిస్తంభము, మనల్ని విడనాడదు. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థించదము. నేను నిన్ను విడనాడను, నిన్ను ఎడబాయను, ధైర్యముగా నిబ్బరముగా ఉండుము. మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనములు స్తోత్రములు. ప్రభువా నేను నిన్ను ఎడబాయను, నిన్ను విడువను, ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండుము అని చెప్పిన జీవము కలిగిన దేవుడు మీరు. నా కృప నిన్ను ఎడబాయదు, నా యొక్క సమాధానము నిన్ను ఎడబాయదు, నా యొక్క మేఘస్తంభము అగ్నిస్తంభము నిన్ను ఎడబాయదు, నా యొక్క పరిశుద్ధాత్మ నిన్ను విడువదు ఎడబాయడు అని మీరు మాకిచ్చిన ఆ యొక్క వాగ్దానము నిబంధన కొరకు స్తోత్రం. మాలో ఉన్న భయమును క్షమించండి, అవిశ్వాసమును క్షమించండి, మేము ఎల్లప్పుడూ ధైర్యముగా ఉండునట్లు కృప చేయండి. మీరు మాతో ఉన్నప్పుడు మేమెందుకు భయపడాలి ప్రభువా? ప్రేక్షకులను ముట్టండి, ధైర్యపరచండి, గొప్ప సమాధానమును వారికి అనుగ్రహించండి, పిల్లలను గురించి సమాధానమునివ్వండి, మీరే కాపాడి నడిపించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున ప్ర
ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.